మాటిచ్చి తప్పించుకుంటే మీరు తప్పించుకోవడానికి లేదు, మేము ఊరుకు చూస్తూ ఊరుకోం. టీజీ వెంకటేష్ గారు నన్ను కుంభకర్ణుడు అన్నారు. నేను కళ్ళు తెరిస్తే చాలా మాట్లాడగలను తెలుగుదేశం ప్రభుత్వం మీద, మీ మీద. మీరు కర్నూలులో మీ పరిశ్రమలు చాలా కాలుష్యం జరుగుతున్నాయి, నేను వాటి గురించి కూడా మాట్లాడగలను. ప్రజలు తాగే నీళ్లలో కలిసిపోతందరికీ రోగాలు బారిన పడుతున్నారు. మహబూబ్ నగర్ లో అలంపూర్ లో మీకు సంగతి తెలుసా? మీరు నాకు రాజకీయాల గురించి నాకు చెప్పకండి, నేను మీలాగా అవకాశవాదపు రాజకీయాలు చేయను. ఇంకో చెప్తున్నాను, టీజీ వెంకటేష్ గారు సభాముఖంగా గౌరవనీయుల టీజీ వెంకటేష్ గారు, నాకు మీరంటే గౌరవం ఉంది. ఎందుకంటే సుస్వాగతం సినిమాకి వారి ఇంట్లో నేను ఆతిథ్యం స్వీకరించాను, నాకు ఆ గౌరవం ఉంది. మిమ్మల్ని అనాలంటే మీరు ఎంత సంస్కారహీనమైన భాష మాట్లాడినా నేను కేవలం సంస్కారంతో మాట్లాడుతుంటానికి కారణం నాకు సంస్కారం ఉంది నాలో. ఎందుకంటే మీకు నాతో వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు, నేను మాట్లాడుతూ ప్రజా సమస్యల మీదే. ఒక్క విషయం టీజే వెంకటేష్ గారు, జనసేన సైనికులలో ఇక్కడున్న జనసేన సైనికులలో ఒక్కరు వద్దనుకున్న రాజ్యసభ సీట మీరు కూర్చున్నది, ఒక్కరు వద్దనుకున్నారు. అవసరం లేదు, మనం నిస్వార్థ